Welcome to Telangana State Board of Intermediate Education Digital Classes for Vocational Courses. I am M. Narasimha Reddy, M.Com Gold Medal in Taxation, CGL in Vocational Accounting and Taxation, Government Junior College, Sirpur Kagaz Nagar, District Komarambhim, Asifabad. Learning objectives. First one is definition of agricultural income. Second one is incomes are treated as agriculture incomes. Test to be applied for determination of agricultural income. Third one is kinds of agricultural income. Abhyasanam cheyavalasina vishayalu. Okati vyavasaya aadayam nirvachanam. రెండవది ఆదాయం వ్యవసాయ ఆదాయంగా పరిగణించుటకు సంతృప్తి పరచవలసిన షరతులు. మూడవది వ్యవసాయ ఆదాయములలో రకములు. పన్ను విధింపు ఒకటి. యూనిట్ 3 వ్యవసాయ ఆదాయం. పార్ట్ ఏ డిజిటల్ క్లాస్. టాక్సేషన్ 1 Unit 3 Agricultural Income Part A Digital Class. Vyavasaya Aadayam Agricultural Income. Vyavasaya Aadayam Aadayapu Pannu Chattam 1961 Section 10 Subsection 1 Prakaram వ్యవసాయ ఆదాయంపై పన్ను మినహాయింపు కలదు, కానీ వ్యవసాయేతర ఆదాయంపై పన్ను విధించబడును. వ్యవసాయ ఆదాయంపై పన్ను మినహాయింపునకు గల ముఖ్య కారణం ఏమనగా, వ్యవసాయ ఆదాయంపై పన్ను విధించుట రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వములు ఈ పన్నును భూమి శిస్తుగా వసూలు చేయును. ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 2 సబ్ సెక్షన్ 1A ప్రకారం వ్యవసాయ ఆదాయంకు సంబంధించినటువంటి అంశం. మనము నిర్వచనాన్ని గనక మరోసారి పరిశీలించినట్టయితే, వ్యవసాయ ఆదాయం ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 10 సబ్ సెక్షన్ ప్రకారం వ్యవసాయ ఆదాయంపై పన్ను మినహాయింపు కలదు అనగా, ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 10 సబ్ సెక్షన్ 10 ప్రకారం వ్యవసాయ ఆదాయంపై పన్ను మినహాయింపునకు గల కారణం, మన దేశంలో ఆదాయపు పన్ను చట్టం ప్రారంభించిన బడినటువంటి సంవత్సరం 1961 నుండి కూడా నేటి వరకు వ్యవసాయ ఆదాయంపై పన్ను విధించబడలేదు. ఎందుకనగా, వ్యవసాయ ఆదాయంపై పన్ను విధించే అటువంటి అధికారం కేంద్ర ప్రభుత్వానికి కాక రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రదానం చేయడం అనేది జరిగింది. అంటే వ్యవసాయ ఆదాయం ఏదైతే ఉందో ఆ వ్యవసాయం ఆదాయం పైన పన్నును విధించే అటువంటి హక్కు అధికారాలను రాష్ట్ర ప్రభుత్వాలకు జారీ చేయడం అనేది జరిగింది. ఆ కారణం చేత రాష్ట్ర ప్రభుత్వాలు భూమి శిస్తు రూపంలోను వీటి తీరువ రూపంలోను పరోక్షంగా వ్యవసాయ ఆదాయంపై కొంత భాగాన్ని పన్ను వసూలు చేసుకుంటాయి. అంటే ఆదాయపు పన్ను అనేది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశం కాగా, వ్యవసాయ ఆదాయంపై పన్ను విధించే అటువంటి అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు భూమి శిస్తు రూపంలో అదేవిధంగా వీటి
తీర్వా రూపంలో వ్యవసాయ ఆదాయంపై ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా వ్యవసాయ ఆదాయంలో కొంత భాగాన్ని పన్నులుగా వసూలు చేసుకుంటాయి. సెక్షన్ 10 సబ్ సెక్షన్ 1 ప్రకారం వ్యవసాయ ఆదాయాన్ని పన్ను నుండి మినహాయింపబడ్డ ఆదాయంగా పేర్కొన్నప్పటికీ ఆదాయ పన్ను రేటు నిర్ధారణ కొరకు వ్యవసాయ ఆదాయమును ఇతర ఆదాయముల కోసం ఏకీకరణ చేయవలసినటువంటి అవసరం అనేది ఉంటుంది. అది మనము ముందు చాప్టర్లో మనం ఈ నెక్స్ట్ క్లాస్లో మనం నేర్చుకోబోతాం. అంటే ఇచ్చినటువంటి నిర్వచనాన్ని కనుక సరిగా పరిశీలించినట్టయితే ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 10 సబ్ సెక్షన్ 1 అనేది వ్యవసాయ ఆదాయంకు మినహాయింపునకు సంబంధించినటువంటి అంశం, విద్యార్థులు గమనించాలి ఇక్కడ. అదేవిధంగా రెండవది ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 2 సబ్ సెక్షన్ 1A వ్యవసాయ ఆదాయంకు సంబంధించినది. కేవలం ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 10 సబ్ సెక్షన్ 1 ప్రకారము ఆదాయపు మినహాయించబడినటువంటి ఆదాయంకు సంబంధించినటువంటిది వ్యవసాయ ఆదాయానికి కాక, అదేవిధంగా ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 2 సబ్ సెక్షన్ ఏ ప్రకారం మనం వ్యవసాయ ఆదాయం గురించి అభ్యసించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇచ్చినటువంటి నిర్వచనాన్ని పరిశీలించినట్టయితే వ్యవసాయ ఆదాయాన్ని వ్యవసాయ ఆదాయంగా మరియు వ్యవసాయేతర ఆదాయంగా రెండు రకాలుగా వర్గీకరించడం అనేది జరిగింది. అదేవిధంగా ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 10 సబ్ సెక్షన్ 1 ప్రకారం వ్యవసాయ ఆదాయం అని ఏదైతే నిరూపించబడుతుందో ఆ నిరూపించబడ్డటువంటి వ్యవసాయ ఆదాయం పైన ఎటువంటి పన్ను చెల్లించవలసినటువంటి అవసరం లేదు. కానీ వ్యవసాయేతర ఆదాయం ఏదైతే ఉందో ఆ వ్యవసాయేతర ఆదాయం పైన పన్నును చెల్లించవలసినటువంటి బాధ్యతను కలిగి ఉండును. అదేవిధంగా వ్యవసాయ ఆదాయంపై పన్ను మినహాయింపునకు గల కారణం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యవసాయ ఆదాయంపై పన్నును వసూలు చేసుకునేటువంటి హక్కును కల్పించిన కారణం చేత రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు భూమి శిస్తు రూపంలో కానీ లేదా వీటి తీరువ రూపంలో పరోక్షంగా వ్యవసాయ ఆదాయంపై పన్నును వసూలు చేసుకోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇక విద్యార్థులు ఇందులో గుర్తుంచుకోవాల్సినటువంటి రెండు విషయాలు, మినహాయింపబడినటువంటి ఆదాయమునకు సంబంధించినది ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 10 సబ్ సెక్షన్ 1 కాగా, అదేవిధంగా ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 2 సబ్ సెక్షన్ 1A అనేది వ్యవసాయ ఆదాయాన్ని అధ్యయనంకు ఉపయోగపడు అందులో పేర్కొనబడినటువంటి సెక్షన్ 2(1A) నందు వ్యవసాయ ఆదాయం గురించి అధ్యయనం చేయడం అనేది జరుగుతుంది. అగ్రికల్చరల్ ఇన్కమ్ సెక్షన్ 10 సబ్ సెక్షన్ 1 ఆఫ్ ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 హ్యాస్ ఎగ్జిమ్టెడ్ అగ్రికల్చరల్ ఇన్కమ్ ఫ్రమ్ ట్యాక్స్. హౌఎవర్ the agricultural income is included in the total income to determine the tax on the non agricultural income. One of the reason for exemption of agricultural income from tax under the income tax act 1961 is that the subject of agricultural income is a state government subject. Section 2, subsection 1A deals with the agricultural income. Here, according to the Income Tax Act 1961, Section 10, subsection 1, agricultural income has exempted from tax and non-agricultural income will be taxed. Here incomes can be divided into two categories. First one is the agricultural income, second one is the
non-agricultural income. First one is agricultural income is exempted income as per the Income Tax Act 1961, Section 10, Subsection 1. And second one, non-agricultural income will be taxable income. Non-agricultural income is taxable and agricultural income is exempted income. వ్యవసాయ ఆదాయం ఈ కింద పేర్కొనబడినటువంటి ఆదాయాలను మనం వ్యవసాయ ఆదాయాలుగా పేర్కొనడం జరుగుతుంది. ఒకటి, భారతదేశంలో గల వ్యవసాయ భూమి యొక్క యజమాని లేదా ఆ భూమిని కౌలు లేదా ఉపకౌలుపై తీసుకున్న వ్యక్తి వ్యవసాయ పంటను నగదు రూపంలో లేదా వస్తు లేదా ధాన్యం రూపంలో స్వీకరించినటువంటి మొత్తం. రెండవది, భూస్వామి లేదా కౌలుదారుడు తన వ్యవసాయ క్షేత్రం నందు గల గృహము లేదా భవనము నుండి పొందిన ఆదాయము వ్యవసాయ ఆదాయము అగును. మూడవది, భారతదేశంలో గల గ్రామీణ ప్రాంతములలో గల వ్యవసాయ క్షేత్రం నందు గల గృహము లేదా భవనము నుండి పొందినటువంటి ఆదాయం. అంటే వ్యవసాయ ఆదాయాలు మనము ఈ విధంగా చెప్పడానికి అవకాశం ఉంది. ఇక మొదటి ఒకటవ అంశానికి వచ్చినట్టయితే, భారతదేశంలో గల వ్యవసాయ భూమి యొక్క యజమాని లేదా ఆ భూమిని కౌలు లేదా ఉపకౌలుపై తీసుకున్న వ్యక్తి వ్యవసాయ పంటను నగదు రూపంలో లేదా ధాన్య రూపంలో లేదా వస్తు రూపంలో స్వీకరించినటువంటి మొత్తాన్ని కూడా మనం వ్యవసాయ ఆదాయంగానే పరిగణించడం అనేది జరుగుతుంది. ఇక్కడ భూమి అంటే వ్యవసాయ భూమి యొక్క యజమాని హక్కులు కలిగి ఉన్నటువంటి యజమాని కనుక ఆ భూమిని ఒక నియమిత కాలానికి ఇతరులకు ఉపయోగించుకోవడానికి ఇచ్చినటువంటి ఇవ్వడం ద్వారా స్వీకరించినటువంటి మొత్తము నగదు రూపంలో అయినప్పటికీ లేదా వస్తు రూపంలో అయినప్పటికీ లేదా ధాన్యం రూపంలో తీసుకున్నటువంటి మొత్తం ఏదైతే ఉందో ఆ మొత్తాన్ని మనము యజమానికి కౌలు అది వ్యవసాయ ఆదాయంగానే పరిగణించడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ ఒకరు యజమాని, అదేవిధంగా ఒకరు కౌలుదారు. అంటే కౌలుదారుడు ఒక నియమిత కాలానికి ఆ యజమాని యొక్క యజమాని హక్కులు కలిగి ఉన్నటువంటి భూమిని వాడుకున్నందుకు మధ్య ఇరువురి మధ్యన కుదిరిన ఒప్పందం ప్రకారం కౌలుదారు చెల్లించే అటువంటి కౌలు మొత్తం ఏదైతే ఉందో ఆ కౌలు మొత్తం నగదు రూపంలోనైనా చెల్లించడానికి అవకాశం ఉంది, అదేవిధంగా ధాన్యం రూపంలోనైనా చెల్లించడానికి అవకాశం ఉంది, అదేవిధంగా వస్తు రూపంలో కూడా చెల్లించటకు అవకాశం ఉంది. అంటే కౌలుదారుడు యజమాని యొక్క యజమాని హక్కులు కలిగి ఉన్నటువంటి భూమిని వాడుకున్నందుకు గాని చెల్లించినటువంటి వస్తు రూపంలో కానీ ధాన్య రూపంలో కానీ లేదా నగదు రూపంలో కానీ చెల్లించినటువంటి మొత్తం ఏదైతే ఉందో ఆ మొత్తాన్ని యజమానికి వ్యవసాయ ఆదాయంగా పరిగణించడం అనేది జరుగుతుంది. ఇది సందర్భం ఒకటి, ఇలా గుర్తించండి. అదే సందర్భం ఒకటో పాయింట్లో సందర్భం ఉంది. మరోసారి, భారతదేశంలో గల వ్యవసాయ భూమి యొక్క యజమాని లేదా ఆ భూమిని కౌలు లేదా ఉపకౌలుపై తీసుకున్న వ్యక్తి వ్యవసాయ పంటను నగదు రూపంలో లేదా వస్తు లేదా ధాన్య రూపంలో స్వీకరించినటువంటి మొత్తం అనగా, ఇక్కడ యజమాని దగ్గర నుండి కౌలుదారుడు కొంత మొత్తానికి ఒక నియమిత కాలానికి భూమిని కౌలుకు తీసుకున్నట్టయితే ఆ తీసుకోబడ్డటువంటి కౌలుదారు ఎవరైతే ఉన్నారో ఆ కౌలుదారు యజమానికి కౌలును చెల్లించి తిరిగి మరో వ్యక్తి గనక కౌలు ఇచ్చుకున్నట్టయితే మధ్యలో మొదటగా తీసుకున్నటువంటి కౌలుదారుణ్ణి కౌలుదారుడు అంటాం, అదేవిధంగా రెండోసారి తీసుకోబోయేటువంటి కౌలుదారుణ్ణి ఉప కౌలుదారుగా పేర్కొనడం అనేది జరుగుతుంది. అంటే కౌలుదారు మొదటగా తీసుకున్నటువంటి కౌలుదారు యజమానికి ఏ విధంగానైతే కౌలు మొత్తాన్ని చెల్లించడం జరిగిందో అదేవిధంగా ఉప కౌలుదారుడు ఎవరైతే ఉన్నారో ఆ ఉప కౌలుదారుడు కూడా కౌలుదారునకు నగదు రూపంలో కానీ లేదా వస్తు రూపంలో కానీ లేదా ధాన్య రూపంలో
కానీ చెల్లించినటువంటి మొత్తం కౌలు మొత్తం ఏదైతే ఉందో ఆ కౌలు మొత్తాన్ని కూడా మనము వ్యవసాయ ఆదాయంగా పరిగణించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా సందర్భం ఒకటో పాయింట్లో సందర్భం ఒకటిలో యజమాని స్వీకరించినటువంటి వాస్తవ భూమిని యజమాని హక్కులు కలిగి ఉన్నటువంటి యజమాని కౌలుదారుని తీయడం ద్వారా స్వీకరించినటువంటి ఆదాయము వ్యవసాయ ఆదాయమే. రెండవ సందర్భంలో కౌలుదారుడు యజమాని ఎవరైతే ఉన్నారో ఆ యజమానికి చెల్లించినటువంటి మొత్తాన్ని వ్యవసాయ ఆదాయంగా పరిగణించిన విధంగానే ఉప కౌలుదారునికి కౌలుదారుడు భూమిని కౌలు ఇవ్వడం ద్వారా ఉప కౌలుదారుడు కౌలుదారునికి చెల్లించిన మొత్తము వ్యవసాయ ఆదాయమే. అదేవిధంగా చివరగా ఉప కౌలుదారుడు ఎవరైతే ఉన్నారో వ్యవసాయ భూమిని వ్యవసాయ అవసరాల నిమిత్తం వాడుకుని అతను ఆ వ్యవసాయ పంటల ద్వారా లేదా వ్యవసాయ ఉత్పత్తుల ద్వారా లేదా వ్యవసాయ కార్యకలాపాలు నిర్వహించడం ద్వారా పొందినటువంటి ఆదాయం ఏదైతే ఉందో ఆ ఆదాయాన్ని కూడా మనము వ్యవసాయ ఆదాయంగానే చెప్పడం అనేది జరుగుతుంది. అంటే ఉదాహరణకి యజమాని ఏ అనుకుంటే కౌలుదారుడు బి, ఉప కౌలుదారుడు సి. ఉప కౌలుదారుడు సి బికి చెల్లించినటువంటి కౌలు మొత్తం నగదు రూపంలో కానీ లేదా వస్తు రూపంలో కానీ లేదా ధాన్య రూపంలో చెల్లించినటువంటి మొత్తం ఏదైతే ఉందో దానిని కూడా మనము వ్యవసాయ ఆదాయంగానే పరిగణించడం జరుగుతుంది బికి. అదేవిధంగా బి యజమానికి చెల్లించినటువంటి మొత్తం ఏదైతే ఉందో ఆ మొత్తం కూడా వ్యవసాయ ఆదాయంగానే పరిగణించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా చివరగా సి వ్యవసాయ పనులను నిర్వహించడం ద్వారా స్వీకరించిన లేదా ఆర్జించినటువంటి మొత్తం ఏదైతే ఉందో ఆ మొత్తాన్ని కూడా మనం వ్యవసాయ ఆదాయంగా పరిగణించడం అనేది జరుగుతుంది. అగ్రికల్చరల్ ఇన్కమ్ ఫస్ట్ పాయింట్. ఇఫ్ ద ఓనర్ ఆర్ టెనెంట్ ఆఫ్ ద అగ్రికల్చరల్ ల్యాండ్ సిచ్యువేటెడ్ ఇన్ ఇండియా రిసీవ్స్ సేల్ మనీ ఆఫ్ క్రాఫ్ట్ either in cash or kind will be treated as agricultural income. Second one, if the owner or tenant of the agricultural land performs certain processes to make the agricultural product fit for sale and receives sale money is also treated as agricultural income. Third point, income derived by owner or tenant of the agricultural land from a building situated in the farmhouse, if the house or building situated in rural area, it means not in urban area, is also treated as agricultural income. Once again, agricultural income, first point, if the owner or tenant of the agricultural land situated in India receives sale money of crop either in cash or kind. Say owner receives sale money of crop either in, it may be in cash form or in the form of kind, is also will be treated as agricultural income. Second point, if the owner or tenant of the agricultural land performs certain process to make the agricultural product fit for sale and receives sales money. Third point, income derived by owner or tenant of the agricultural land from a building situated in the farmhouse, if the house or building situated in rural area. మనము ఇంతకుముందు తెలుసుకున్నటువంటి వ్యవసాయ ఆదాయములు ఏవైతే ఉన్నాయో ఆ వ్యవసాయ ఆదాయములను
వ్యవసాయ ఆదాయములుగా పరిగణించవలనంటే ఈ దిగువ తెలిపినటువంటి మూడు షరతులను సంతృప్తి పరిచినప్పుడు మాత్రమే ఆ ఆదాయాన్ని వ్యవసాయ ఆదాయంగా గుర్తించడం అనేది జరుగుతుంది లేదా పరిగణించడం అనేది జరుగుతుంది. ఒకవేళ ఈ క్రింది మూడు షరతులను సంతృప్తి పరచనప్పుడు ఆ ఆదాయాన్ని మనము వ్యవసాయేతర ఆదాయంగా కానీ లేదా ఇతర శీర్షికలలో చూపించేటువంటి ఆదాయంగా నిర్ధారణ చేయవలసి ఉంటుంది. అనగా విషయానికి వచ్చినట్లయితే పైన తెలియజేసినటువంటి మూడు రకముల ఆదాయములకు ఈ క్రింద తెలిపిన షరతులను సంతృప్తి పరిచినప్పుడు మాత్రమే వాటిని వ్యవసాయ ఆదాయంగా పరిగణించబడును. ఒకటవది, ఆదాయము భూమి నుండి లభించవలను. రెండవది, ఆ భూమి వ్యవసాయమునకు మాత్రమే ఉపయోగించవలను. మూడవది, ఆ భూమి భారతదేశంలోనే ఉండవలను. అంటే ఈ మూడు కండిషన్స్ కనుక షరతులను గనక సంతృప్తి పరిచినప్పుడు మాత్రమే ఆ ఆదాయాన్ని వ్యవసాయ ఆదాయంగా గుర్తించబడడం అనేది జరుగుతుంది. ఒకవేళ అస్ఎస్సి కనుక ఈ మూడు షరతులను సంతృప్తి పరిచినప్పుడు ద్వారా ఆదాయాన్ని కనుక ఆర్జించినట్టయితే లేదా సంపాదించినట్టయితే ఆ ఆదాయాన్ని మనము వ్యవసాయ ఆదాయంగా గుర్తించవలసినటువంటి అవసరం అనేది ఉంది. అదేవిధంగా ఒకవేళ గనక అస్ఎస్సి ఈ మూడు షరతులను సంతృప్తి పరచని ఎడల ఆ ఆదాయాన్ని వ్యవసాయేతర ఆదాయంగా కానీ లేదా ఇతర వనరుల శీర్షిక క్రింద చూపించవలసినటువంటి అంశాలుగా మనము పేర్కొనడం అనేది జరుగుతుంది. అదేవిధంగా కండిషన్ నెంబర్ 1లో ఆదాయం భూమి నుండి లభించవలను, అంటే ఆ భూమి అనేది వ్యవసాయ పనులకు ఉపయోగపడవలేను, అదేవిధంగా ఆ భూమి వ్యవసాయమునకు మాత్రమే ఉపయోగించవలను, అదేవిధంగా ఆ భూమి భారతదేశంలోనే ఉండవలను. అంటే మనం వ్యవసాయం చేయబోయేటువంటి భూమి తప్పనిసరిగా భారతదేశంలోనే ఉండవలను. ఒకటి, ఆ భూమిని వ్యవసాయ పనుల నిమిత్తం మాత్రమే ఉపయోగించవలను, అదేవిధంగా ప్రాథమికమైనటువంటి పనులను మరియు ద్వితీయమైనటువంటి లేదా అనుబంధ పనులను నిర్వహించడం ద్వారా మనము ఆదాయాన్ని కనుక ఆర్జించినట్టయితే ఆ ఆదాయాన్ని మనము వ్యవసాయ ఆదాయంగా గుర్తించే అవకాశము కలదు. అదేవిధంగా ఆ ఆదాయము భూమి నుండి మాత్రమే లభించవలను, అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు యజమానికి ఉన్నటువంటి యజమాని హక్కుల ప్రకారం ఆ భూస్వామి లేదా భూమి యొక్క యజమాని వ్యవసాయాన్ని చేయడం ద్వారా ఆదాయాన్ని ఆర్జించడానికి అవకాశం ఉంది. రెండవది, యజమాని ఒక నియమిత కాలానికి కౌలుకు ఇవ్వడం ద్వారా కూడా ఆదాయాన్ని ఆర్జించడానికి అవకాశం ఉంది. అదేవిధంగా మూడవది, యజమాని కౌలుకిస్తూ వస్తు రూపంలో కానీ లేదా ధాన్య రూపంలో కొంత భాగం తీసుకుని కూడా ఆదాయాన్ని స్వీకరించడానికి అవకాశం అనేది ఉంది. కావున యజమానికి ఉన్నటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో ఆ హక్కులను ఒక నియమిత కాలానికి కౌలుదారునికి దారాదత్తం చేయవలసినటువంటి హక్కులను ఒక నియమిత కాలానికి వాడుకున్నటకు వదిలివేయవలసి ఉంటుంది. కావున కౌలుదారుడు కనుక చెల్లించినటువంటి మొత్తం ఏదైతే ఉందో అది యజమానికి వ్యవసాయ ఆదాయంగా పరిగణించినట్లయితే కౌలుదారుడు కూడా ఉపకౌలుకు ఇవ్వడం ద్వారా స్వీకరించినటువంటి మొత్తం నగదు రూపంలో కానీ వస్తు రూపంలో కానీ లేదా ధాన్య రూపంలో స్వీకరించినటువంటి మొత్తాన్ని కూడా వ్యవసాయ ఆదాయంగా మనం భావించడం అనేది జరుగుతుంది. ది అబౌ త్రీ ఇన్కమ్స్ ఆర్ ట్రీటెడ్
as agricultural income only when the following three conditions are satisfied. First one is rent or revenue derived from land. Second one, the land is used for agricultural purpose. Third one, the land is situated in India. If assessee satisfies the following three conditions, incomes are treated as agricultural income. If assessee not satisfying following three conditions, incomes will be treated as non-agricultural income or other heads of incomes. మనము చదవబోయేటువంటి థర్డ్ యూనిట్ వ్యవసాయ ఆదాయం ఏదైతే ఉందో, వ్యవసాయ ఆదాయానికి పన్ను మినహాయింపునకు గల కారణం, వ్యవసాయ ఆదాయం అనేది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చినటువంటి పన్ను విధించేటువంటి హక్కు, అధికారాలను రాష్ట్ర ప్రభుత్వాలకు దారాదత్తం చేయడం అనేది జరిగింది. అదేవిధంగా వ్యవసాయ ఆదాయం ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 10 సబ్ సెక్షన్ ప్రకారం వ్యవసాయ ఆదాయంపై పన్ను మినహాయింపు కలదు. సెక్షన్ 10 సబ్ సెక్షన్ 1 ప్రకారం వ్యవసాయ ఆదాయం నుండి పన్ను నుండి మినహాయించబడ్డ ఆదాయంగా పేర్కొన్నప్పటికీ ఆదాయ పన్ను రేటు నిర్ధారణ కొరకు వ్యవసాయ ఆదాయమును ఇతర ఆదాయంతో ఏకీకృతం చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. దీన్ని ఆదాయాల ఏకీకరణ అని చెప్పడం అనేది జరుగుతుంది. అంటే వ్యవసాయేతర ఆదాయం పైన మరియు ఇతర ఆదాయాలతో కలిపి మనము పన్నును లెక్కించవలసినటువంటి అవసరం అనేది ఉంటుంది. అదేవిధంగా వ్యవసాయ ఆదాయంపై లెక్కించినటువంటి పన్ను ఏదైతే ఉందో ఆ పన్నును మనము మినహాయింపుగా తీసివేయవలసి ఉంటుంది. అంటే వ్యవసాయం నుండి ఆర్జించినటువంటి ఆదాయం అస్సెస్సీ కలిగి ఉంది. అదేవిధంగా అస్సెస్సీ వ్యవసాయేతర ఆదాయాన్ని కలిగి ఉంది. అదేవిధంగా ఇతర వనరుల నుండి వచ్చినటువంటి లేదా ఇతర శీర్షికలైనటువంటి ఆదాయాలు కనుక కలిగి ఉన్నట్టయితే ఆ అస్సెస్సీకి మినహాయించబడిన మొత్తం ఆదాయం కంటే ఎక్కువ మొత్తం ఆదాయాన్ని కలిగి ఉన్నప్పుడు మనము వ్యవసాయ ఆదాయాన్ని సందర్భం ఒకటిలో వ్యవసాయ ఆదాయాన్ని అదేవిధంగా వ్యవసాయేతర ఆదాయాన్ని కలిపి మనము అదేవిధంగా ఇతర శీర్షికల ఆదాయాలను కలిపి మనము పన్నును లెక్కించవలసి ఉంటుంది. అదేవిధంగా రెండో సందర్భంలో వ్యవసాయ ఆదాయాన్ని మనము వ్యవసాయేతర ఆదాయం అదేవిధంగా మరో ఇతర ఆదాయాలతో ఏకీకృతం చేసి లెక్కించవలసినటువంటి అవసరం అనేది ఉంటుంది. ఇక్కడ సబ్జెక్ట్ విషయానికి వచ్చినట్టయితే విద్యార్థులు బాగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం, వ్యవసాయ ఆదాయం అనేది రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో ఉన్నటువంటి అంశం. మళ్ళీ అదేవిధంగా ఆదాయ పన్ను చట్టం 1961 సెక్షన్ 10 సబ్ సెక్షన్ 1 ప్రకారం వ్యవసాయ ఆదాయం మినహాయింపులకు మాత్రం సంబంధించినటువంటి విషయాన్ని సెక్షన్ 10 సబ్ సెక్షన్ 1 నందు పొందుపరచడం అనేది జరిగింది. అదేవిధంగా వ్యవసాయ ఆదాయం గురించి అధ్యయనం చేయడం కోసం కానీ ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 2(1)(a) సెక్షన్ ఏదైతే ఉందో ఆ సెక్షన్ వ్యవసాయ ఆదాయం గురించి తెలియపరచడం అనేది జరుగుతుంది.
అదేవిధంగా ఆదాయ పన్ను చట్టం 1961 దృష్టిలో వ్యవసాయ ఆదాయాలను రెండు రకాలుగా వర్గీకరించడం అనేది జరిగింది. ఒకటి వ్యవసాయ ఆదాయం, రెండవది వ్యవసాయేతర ఆదాయాలు. అదేవిధంగా వ్యవసాయ ఆదాయాన్ని వ్యవసాయ ఆదాయంగా గుర్తించుటకు పరిగణించవలసినటువంటి షరతులు ఏవైతే ఉన్నాయో ఆ షరతులను పార్ట్ బి డిజిటల్ క్లాస్ నందు మనము నేర్చుకోబోతున్నాం. థ్యాంక్ యూ.